మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ పైన క్లిక్ చేయండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో ఆహారాన్ని తగిన సమయానికి తీసుకోవడం కూడా అంతే అవసరం. వేల తప్పి భోజనం చేస్తే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సరైన సమయాలకు భోజనం చేయాలి. ఇక రాత్రిపూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తారు, దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక రాత్రిపూట వీలైనంత త్వరగా భోజనం చేసేయాలి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి, అవేంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ పైన క్లిక్ చేయండి. రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. రాత్రిపూట త్వరగా భోజనం చేసే వారికి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు తమ పరిశోధనలో తేల్చారు. త్వరగా భోజనం ముగించే పురుషులకు 26%, మహిళలకు 16% వరకు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రాత్రి త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రించడం వల్ల ఉదయాన్నే శక్తివంతంగా ఫీల్ అవుతారు. కొందరికి ఉదయం నిద్ర లేవగానే బద్ధకంగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు. అలాంటి వారు ముందు రోజు త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రిస్తే మరుసటి రోజు త్వరగా నిద్ర లేస్తారు. దీంతో ఉత్సాహంగా ఉంటారు, చురుగ్గా పనిచేయగలుగుతారు. రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకునేందుకు కావాల్సినంత సమయం లభిస్తుంది. అలాగే మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే వరకు చాలా సమయం ఉంటుంది, కనుక జీర్ణ వ్యవస్థకు మరమ్మతులు చేసుకునేందుకు కావాల్సినంత సమయం లభిస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. భోజనానికి నిద్రకు 3 గంటల వ్యవధి ఉంటే నిద్ర చక్కగా వస్తుంది, లేదంటే నిద్రలేమి సమస్యలకు గురవుతాము. కనుక రాత్రి చక్కగా నిద్ర పట్టాలంటే త్వరగా భోజనం చేయాలి. రాత్రి త్వరగా భోజనం చేసేవారికి గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక రాత్రి భోజనాన్ని త్వరగా ముగించాలి. రాత్రి 8 గంటల లోపు భోజనం ముగించడం వల్ల అధిక బరువు తగ్గుతారు. మనం తిన్న ఆహారం నుంచి వచ్చే శక్తిని ఖర్చు పెట్టేందుకు శరీరానికి తగిన సమయం లభిస్తుంది. దీంతో క్యాలరీలు ఖర్చయ్యి కొవ్వు కరుగుతుంది, అధిక బరువు కూడా తగ్గుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.